నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మిరప రైతుకు అభయం. మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీపతి. 20 ఏటీఎంలు నూతనంగా ప్రారంభించిన చైతన్య గోదావరి బ్యాంక్. రైతుల వద్ద మిగిలిపోయిన మిర్చి కొనుగోలు చేయాలని లక్ష్యంతో యార్డుకు ముందస్తుగా ప్రకటించిన సెలవులను ప్రభుత్వం రద్దు చేసిందని. రాష్ట్ర వ్యాప్తంగా 19% విస్తీర్ణం పెరగక ఒక గుంటూరు జిల్లాలోని 37% మిర్చి సాగు విస్తీర్ణం పెరిగిందని. రైతులకు అనేక ఇబ్బందులు వచ్చాయని. కోల్డ్ స్టోరేజ్ లో అవకాశం లేక ఒక్కొక్క రైతుకు 30,000 వరకు ఆర్థిక సహాయం చేసే నిర్ణయం తీసుకున్నారని. పరిస్థితులు మెరుగుపడే వరకు అన్ని విధాలుగా సహాయపడతారని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి, మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి, పౌర సరఫరా శాఖ మంత్రి ప్రత్తిపట్టి పుల్లారావు తెలియజేశారు. ఈ సమావేశంలో కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ త్రిపాఠి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జిఎస్టీ ఇక్కడ రైతుల యొక్క కార్యక్రమంలో అంతర్భాగం. అది ఇదే మిర్చి రేపు సంవత్సరం జిఎస్టీ వలన ఒకే రేటు పలకడం వలన అన్ని చోట్ల ఎక్కడ పోయినా కూడా ట్రేడింగ్ ఎక్కడ జరిగినా కూడా ఒకే రేటు. రేపు భవిష్యత్తులో జిఎస్టీ రైతుల మిర్చి కార్యక్రమానికి కూడా ఉపయోగపడేది. అటువంటి పట్టించుకోకుండా ఒకటే వాదన. ఇవాళ ఇక్కడ సమావేశం అయింది ముఖ్యంగా ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ రిక్వైర్ ఎక్స్ట్రాడినరీ మెజర్స్, అంటే పరిస్థితులు అనుకూలంగా ఇవాళ మరి ఈ మిర్చి యార్డ్ని మా అందరికీ తెలుసు, ముఖ్యంగా కార్తీక మాసంలో మిర్చి యార్డ్లు పనిచేయడం అనేది చాలా కష్టతరమైన విషయం, అది అందరికీ తెలిసిందే. కానీ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ అందుకనే ఇటువంటి ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 1500 స్కీమ్ కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి ప్రపోజల్ కూడా ఇచ్చాం ఎంఐఎస్ స్కీమ్లో. మరి స్టేట్ గవర్నమెంట్కి 50% సపోర్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. కానీ అక్కడున్న మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీము డిజైన్ కొంచెం తేడా ఉండడం వల్ల మనకు అనుకూలంగా ఇక్కడ రైతుకి అడ్వాంటేజ్, ఇంతకే గౌరవ మంత్రి గారు చెప్పారు. అనుకోని విధంగా ఒక 19% ప్రొడక్షన్ పెరగటం, ఒక 17% విస్తీర్ణం పెరగటం, 92 లక్షల క్వింటాల్స్ మార్కెట్లోకి వచ్చేసేయటం, పక్కన తెలంగాణలో మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు పట్టించుకోకుండా పోవటం, అదంతా కూడా గుంటూరు మిర్చి యార్డుకు వచ్చేయటం, అనేక ఇబ్బందులు వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో కోల్డ్ స్టోరేజీ అవకాశం లేక మేము 1500 అంటే ఒక రైతుకి 30,000 రూపాయల వరకు ఆర్థికంగా సపోర్ట్ చేసేదానికి నిర్ణయం తీసుకున్నాం. ఒక రైతు 20 క్వింటాల్స్ ఇస్తే ఒక 30,000 వాళ్ళ అకౌంట్లో వేసింది. ఇప్పటి వరకు 37 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మేము ఇంకా పెట్టేదానికి ఎంతైనా 100, 150, 200 కోట్లు పెట్టేదానికి సిద్ధపడ్డాం. జూన్ ఆఖరి వరకు టైం ఇచ్చాం, దాన్ని జూలైలో కూడా అవసరమైన రోజులు ఎక్స్టెండ్ చేస్తాం. అయితే ఇక్కడ ఉండే పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు సెలవులు ఒక 40 డేస్ ఉంటాయి, ఎందుకంటే ఎండలు, ఇక్కడ మిరపకాయల కారు ఎక్కువ ఉంటుంది కాబట్టి. దాన్ని మా మంత్రి పుల్లారావు గారు, కలెక్టర్ గారు అందరూ మాట్లాడి 20 రోజులకి తగ్గించారు. అయినా ఇప్పుడు కూడా దాదాపు 90,000 బ్యాగ్స్ గుంటూరు మార్కెట్లో యాడ్లో ఉన్నాయి. ఈ 20 రోజులు దాటిన మళ్ళీ రైతులు, మన గౌరవ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు అనేక సార్లు సమీక్షలు పెట్టి అందరినీ కూడా సమిష్టిగా పని చేయించడం వలన ప్రస్తుతానికి ఈ 20 రోజులు నెల రోజుల కాలం సమర్థవంతంగా అందరూ బాధ్యతలు నిర్వహించడం వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒడిదుడుకు లేకుండా జరిగింది. మరి దాదాపుగా వచ్చారు, ఇంకా వస్తున్నారు. అయితే మరి ఇప్పుడు ఈ సెలవులు ఇవ్వడం అనేది ఈ సంవత్సరం ఈ ఏడాది కాదు, దాదాపు 50 పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి ఏడాది కూడా 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు సుమారు 40 రోజుల పాటు సెలవులు ఇస్తున్నారు. తెలంగాణలో కూడా మొన్న 4వ తేదీ నుంచే తెలంగాణ రాష్ట్రంలో మిర్చి కొనుగోలు కేంద్రాలు అన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఈ రోజున మళ్ళా ఆ సెలవులు కూడా కాదు, రైతుల దృష్టిలో పెట్టుకొని ఆ సెలవులు కూడా వద్దని మేము మా కలెక్టర్ గారు రోజు మాట్లాడుతూనే ఉన్నారు, వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాము. ప్రభుత్వం ఈరోజు స్పష్టంగా డైరెక్షన్ ఇస్తున్నాం, తప్పనిసరిగా యార్డు తెరిచి ఉంచాల్సిందే. రైతు కష్టాల్లో ఉన్నారు కాబట్టి, రైతు నష్టపోకూడదు కాబట్టి రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మానవతా దృక్పథంతో అందరి మీద ఉందని ఈరోజు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు, వడగాలికి నష్టపోకుండా, ఎండ తీవ్రతకు ఎవరు కూడా దెబ్బతినకుండా టైమింగ్స్ కూడా ఫిక్స్ చేస్తున్నారు కాబట్టి ఇది
చంద్రబాబు గారి ప్రభుత్వం స్పాంటేనియస్ గా పామాయిల్ కూడా ఓఈఆర్ మీద 2% ఇచ్చాం. ఎప్పుడైనా జరిగిందా? ఏ ప్రభుత్వంలోనన్నా 10 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది, ఓఈఆర్ మీద 2% ఎప్పుడైనా ఇచ్చిందా? నేను చెప్పిన అన్ని ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం. గుంటూరు మెడికల్ కళాశాలలోని జింకన ఆడిటోరియంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా లక్ష్మీపతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాసరావు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన రాష్ట్రం నుంచే కానీ ఒక ఇంత ముఖ్యమైన కార్పొరేషన్కి భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్కి ఒక కార్పొరేషన్ వస్తానికి మొదటిది ఇదే కార్పొరేషన్. అది కూడా తన రమణ సిద్ధాంతం కోసం జీవితాంతం కలిగిన లక్ష్మీపతి గారి వస్తాం. నిజంగా నేను దీనికి కారణం ఎవరు ప్రాంతంలో ఎవరు చేసినా లక్ష్మీపతి గారి క్యారెక్టరే ఈ పదవస్థానికి కారణం. ఇట్లా ఇస్తే బాగుంటుంది అని పూర్తిగా ఈ ఐడియా ఇచ్చింది ప్రకటించి మాట్లాడింది దాదాపు ఒక 15-20 సార్లు మాట్లాడింది వెంకయ్య ముఖ్యమంత్రి గారికి ఒకసారి చెప్పారు, ఒకసారి రాసిచ్చారు. ఇంకా తర్వాత నేను చెప్పను, నువ్వే మాట్లాడారు, నాతోనే మాట్లాడిచ్చారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఒక్కటి కాకుండా నాకు కార్పొరేషన్ కల్పిస్తామని చెప్పి ఆ ఇస్తాం ఒక ఆశయ ముఖ్యమంత్రి గారికి లక్ష్మీపతి గారి తర్వాత భారతీయ జనతా పార్టీ తర్వాత ఆయన అభిమానం తర్వాత నేను ముఖ్యమంత్రి గారికి ప్రతిజ్ఞ చేశాను. సార్ ఇది ఇంపార్టెంట్ కార్పొరేషన్, ఇది నాయన గారికి కూడా చెప్తాం. నాయన గారికి వెళ్ళి వెంకయ్య గారి గారు ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అభిమానులు మిత్రులు సోదర సోదరులు అందరికీ కూడా నా ముందు నమస్కారం. సంతోషం లక్ష్మీపతి గారి విద్యాధ్యాస నుంచి కూడా ఏపీ స్వయం సేవక పార్టీలో అనేక పదవులు చేసి ఏ పదవులు చేసినా నీతిగా నిజాయితీగా పార్టీ అభివృద్ధి కోసం వారు చేసిన కృషికి ఫలితంగా ఈరోజు ప్రజలు వెంకయ్య నాయుడు గారి ఆశీస్సుతో, కామినేని శ్రీనివాస్ గారి కృషితో ఈరోజు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్గా మరి పదవి రావడం వారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ భారతీయ జనతా పార్టీ వారిని ఢిల్లీ నుంచి చైర్మన్ దాకా హెల్త్ ఫ్యామిలీగా వెళ్ళిపోయింది. మనకి ఢిల్లీ ఇన్ఛార్జ్ మంత్రి నటగా వెళ్తూ తెలుసు. రాణిపేటలో చైతన్య గోదావరి బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ మాట్లాడుతూ గ్రామీణ బ్యాంకులు 3 జిల్లాల్లో 192 బ్రాంచ్లు కలిగి ఉన్నదని, అదేవిధంగా 40 ఏటీఎంలు ఉన్నాయని తెలిపారు. అదనంగా మరో 20 ఏటీఎంలను నూతనంగా ప్రారంభిస్తున్నారని, 3,291 కోట్ల రూపాయలతో డిపాజిట్లు ఉన్నాయని, రాజధాని ప్రాంతంలో ఉన్న ప్రజలు హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఇస్తామని అన్నారు. అదేవిధంగా త్వరలో అమరావతిలో హెడ్ క్వార్టర్స్ను ప్రారంభిస్తామని తెలిపారు. మనకు ఒక అవార్డు కూడా వచ్చింది. దాంతోపాటు నేషనల్ లెవెల్లో ఎన్జిఓ ఆర్గనైజేషను డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు కూడా మనకి ఈ బ్యాంకు వచ్చింది. తర్వాత మన సెంట్రల్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ మనం ఫాలో చేసేందుకు మనకు ఒక అవార్డు వచ్చింది ఆ డిపార్ట్మెంట్ నుంచి. ఈ రాబోయే సంవత్సరంలో మా వ్యాపారాన్ని 3,800 కోట్ల డిపాజిట్స్, 3,800 కోట్ల రుణాలతో మేము టోటల్గా 7,600 కోట్ల బిజినెస్ చేయాలని మేము ప్రపోజ్ చేస్తున్నాం. అట్లాగే కొత్త బ్రాంచెస్ కూడా ఒక 23 బ్రాంచెస్ ఈ ఇయర్ ప్రపోజ్ చేస్తున్నాం. అలాగే ఏటీఎంస్ కూడా ఇంకొక ఆల్రెడీ మనకు 40 ఉన్నాయి, ఇంకొక 10-12 ఏటీఎంస్ కూడా మనం ఓపెన్ చేయాల్చుకున్నాం. తర్వాత ముఖ్యంగా మన గ్రామీణ బ్యాంకు చెప్పాలంటే మన క్యాపిటల్ కొత్త క్యాపిటల్ న్యూ క్యాపిటల్ ఏరియాలో ఉన్న ఏకైక హెడ్ క్వార్టర్ ఉన్న బ్యాంక్ మన గ్రామీణ బ్యాంక్.
అట్లాగే మన క్యాపిటల్ ఏరియాలో మొదట్లో మన ప్రప్రథమంగా బ్రాంచ్ని ఎక్స్పాండ్ చేసిన మన బ్యాంక్ గ్రామీణ బ్యాంక్ క్యాపిటల్ డిక్లేర్ చేసిన వెంటనే దాదాపు 6 బ్రాంచ్లు 7 బ్రాంచ్లతో ఈరోజు మొత్తం 13 బ్రాంచెస్ మన క్యాపిటల్ ఏరియా పరిధిలో ఉన్నాయి. అట్లాగే గుంటూరు జిల్లా ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్యలో క్యాపిటల్ వచ్చింది కాబట్టి ఈ ప్రాంతానికి రాబోయే రోజుల్లో ఇంకా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి బ్రాంచ్ ఎక్స్పాన్షన్లో కానీ అట్లాగే హౌసింగ్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, ఇండస్ట్రీ లోన్స్, స్మాల్ సర్వీసెస్ లోన్స్ వాటికి ఈ సంవత్సరం మంచిగా ఫోకస్ చేస్తూ టోటల్ బిజినెస్ 7,600 కోట్ల రూపాయలు చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. రాజధాని గ్రామాల రైతులు సంతోషంగా ఉండటం ప్రతిపక్ష నేత జగన్ కు ఇష్టం లేదని మాజీ మంత్రి శనక్కాయల అరుణ విమర్శించారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం ముఖ్యమంత్రి సకాలంలో పూర్తి చేస్తారని పేర్కొన్నారు. వైకాపా అధ్యక్షులు జగన్ రాజధాని నిర్మాణానికి అడుగడుగున అడ్డుగోడలు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఇకనైనా రాజధాని నిర్మాణం కోసం కృషి చేయాలని అన్నారు. రాజధాని అయిన అమరావతికి స్టార్టప్ ఏరియా మందరంలో చంద్రబాబు నాయుడు గారు తొలి అడుగు సింగపూర్ కన్సార్టియంతో చేయడం మరి ఈరోజు మా అందరికీ సంతోషకరం. తెలుగు మహిళా విభాగం తరపున, తెలుగు మహిళల తరపున ఆయనకి మా ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నాం. సంతోషకరమైన విషయం, ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ మినిస్టరు. మన మొత్తం కలిసి ఉన్న రాష్ట్రానికి ఆయన 9 సంవత్సరాలు ఏకదాటిగా ఒక చీఫ్ మినిస్టర్గా కాకుండా హైదరాబాదు శివార్లలో తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి ఏరియాలో ఆ శివారు భూముల్లో దేనికి పనికిరాని చాలా తక్కువ ఖరీదులో ఉండేటువంటి భూములను తీసుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని నిర్మించారు. ఇలాగే తొలి అడుగు ఒక కన్సార్టోరియంతో రహేజా అనే కన్సార్టోరియంతో కలిసి ఆ రహేజా అనేటువంటి కన్సార్టోరియం రఫేజియా మైండ్ స్పేస్ అనేటువంటి కన్సార్టోరియంతో కలిసి ఆయన ఆ రోజున చాలా గొప్పగా ఒక ప్రపంచ విఖ్యాతిగాంచినటువంటి హైటెక్ సిటీ నిర్మించారు. హైదరాబాద్ వైపు అందరూ కూడా ప్రపంచమే చూసింది. అలాగే టెక్నాలజీలో ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హైపర్టెన్షన్ అండ్ డయాబెటిక్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నీలం మాట్లాడుతూ బీపీ రావడానికి కారణం హైపర్టెన్షన్ అని, అదేవిధంగా కిడ్నీ జబ్బులు రావడానికి కూడా అవకాశం ఉందని, బీపీ అదుపులో పెట్టుకోవడానికి వాకింగ్ మరియు వ్యాయామం చేయాలని, ఒత్తిడి తగ్గించుకోవాలని సూచించారు. ముఖ్యంగా బీపీకి ముఖ్య కారణం ప్రైమరీ హైపర్టెన్షన్ అంటే 90% ఏ కారణం ఉండదు. ఈ కానీ ఈ ప్రస్తుత కాలంలో ఈ పోటీ ప్రపంచం ఉరుకులు పరుగుల యొక్క దీంతో ఈ ఎసెన్షియల్ హైపర్టెన్షన్ అనేది చాలామందిలో కనిపిస్తుంది. తర్వాత సెకండరీ హైపర్టెన్షన్ అంటే కిడ్నీ జబ్బుల వల్ల కానీ, ఈ గర్భిణీ స్త్రీల్లో వచ్చేటువంటి బీపీ వల్ల కానీ, ఈ గర్భనిరోధక మాత్రలు వాడడం వల్ల కానీ, అదేవిధంగా స్మోకింగు, షుగరు, హైపర్టెన్షను, ఈ ధూమపానం చేయడం వల్ల కానీ ఇవన్నీ సెకండరీ హైపర్టెన్షన్ వస్తుంది. ముఖ్యంగా ఈ బీపీని అదుపులో పెట్టుకోవడానికి లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ యొక్క చాలా ముఖ్యము. ఈ ముఖ్యంగా ఎక్సర్సైజు, బ్రిస్క్ వాకింగ్ సరిపోతుంది. బ్రిస్క్ వాకింగు ప్రతిరోజు 30 నుంచి 40 నిమిషాల వరకు బ్రిస్క్ వాకింగ్ చేయాలి. అదేవిధంగా ధూమపానము, మద్యపానము కంప్లీట్గా నిషేధించాలి, ఆపేసుకోవాలి. తర్వాత ఈ జంక్ ఫుడ్స్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ అంటే బీఫ్ తింటారు కొంతమంది, బీఫ్ కానీ వేట మాంసం కూడా తినకూడదు. కావాలంటే నాన్ వెజిటేరియన్లో స్కిన్లెస్ చికెన్ తినొచ్చు, ఆకుకూరలు కాయగూరలు తినుకుంటే మంచిది. ఈ యొక్క ఆందోళనను తగ్గించుకోవడానికి యోగా మెడిటేషన్ అటువంటి ప్రక్రియలను కూడా అలవరుచుకొని తగు బీపీ రాకుండా చూసుకొని తగు ఫ్రీ క్యాంప్స్లో కూడా ఈ ఈసీజీ, షుగరు, బీపీ చూపించుకోవడం అనేది చూసుకొని స్క్రీనింగ్ చేయించుకుంటే ఈ సడన్ డెత్ యొక్క బారిన పడకుండా ఉండే అవకాశం చాలా ఉంటుంది. మిర్చి యార్డులో యథావిధిగా కొనుగోలు జరుగుతాయని యాడ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, కొనుగోలు ఎప్పటిలాగే యథావిధిగా జరుగుతాయని, రైతులు ఇబ్బంది పడకుండా వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. మిర్చి యార్డులో ప్రతి ఏడాది కూడా మే నెలలో ఎండ వేయడం వల్ల మిర్చి ఘాటు వీటన్నిటి వల్ల మే 5వ తేదీ నుండి ప్రతి ఏడాది జూన్ 15వ తేదీ వరకు ఒక 40 రోజుల పాటు సెలవులు ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. అదే క్రమంలో
ఈ ఏడాది కూడా 5వ తేదీ నుంచి యార్డుకు సెలవులు ప్రకటిద్దామనే ఆలోచనతో ఉంటే ప్రభుత్వం ప్రకటించిన రాయితీ పథకం రైతాంగానికి అందాలనే ఉద్దేశం చొప్పున 15వ తేదీ వరకు అంటే 16 నుంచి సెలవులను ప్రకటించడం జరిగింది. జూన్ 4వ తేదీ వరకని ఒక 20 రోజుల పాటు 40 రోజులు ఉన్నది 20 రోజులు కుదించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మిర్చి గురించి కానీ రైతాంగ సమస్యల గురించి కానీ గ్రామీణ వ్యవసాయం గురించి కానీ తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం నేను ఇక్కడ దీక్ష పెడుతున్నాను కాబట్టి 1-2 తేదీల్లో యార్డు మూసివేశారు, తన దీక్షకు కానీ యార్డు మూసివేయడానికి కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు. ప్రతి ఏడాది 1వ తేదీని కార్మికులు ఒక పండగలా చేసుకునే రోజు, ఆ తెల్లారి కూడా మళ్ళా పనుల్లోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి సెలవు ఇవ్వటం జరిగింది. రెండోది ఇక్కడ ఈ రాయితీ పథకం ఇవ్వకుండా తప్పించుకోవడానికి మళ్ళా సెలవులు ప్రకటించారని మళ్ళా చెబుతూ ఉన్నాడు. అసలు ఏమాత్రం కూడా అతను రైతాంగం గురించి కానీ మిర్చి గురించి అసలు తెలియనట్టు కనపడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యార్డు పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంది, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది అనేది కూడా తెలియదు. వాస్తవంగా ఈ రోజు నుంచి యార్డు తెరవబడి ఉంది. రైతులు, వ్యాపారులు, కార్మికులు మొత్తం కూడా ఇక్కడ అంటే వాళ్ళ నుంచి కూడా పెద్ద స్పందన లేకపోయినప్పుడు కూడా మేము మాత్రం యార్డు తెరిచి ఉంచుతాం. ఈరోజు కూడా నామ మాత్రంగా మందకొడిగా కొనుగోలు జరిగాయి, పెద్దగా జరగకపోయినా అంటే రైతులకి సమాచారం లేకపోవడం వల్ల కావచ్చు యార్డు తెరుస్తున్నారని, లేదా వాళ్ళు కూడా ఈ హాలిడే మూడ్లోకి వెళ్ళినందువల్ల కానీ ఏదేమైనా కానీ పెద్దగా సరుకులు అయితే రాలేదు. రేపటి నుంచి ఏమైనా ఎక్కువ వస్తాయి అనుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కోసం 2 మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మజ్జిగ వాళ్ళకి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు వాళ్ళకి ఏమాత్రం కూడా ఇబ్బంది లేని రీతిగా, మరి ఈ సెలవులు లేకుండా వేసవిలో కూడా మిర్చి కొనుగోళ్ళని కొనసాగిద్దామనే ఆలోచనతో ఉన్నాం. అధికార పార్టీ నాయకుల వత్తిళ్లు కారణంగా మున్సిపల్ అధికారులు నిరంకుశ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడ్డుకున్న పోలీస్ అధికారులు ప్రకాశం బ్యారేజ్ నిర్వహణలో భద్రతా లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని, మతిస్థిమితం లేని వ్యక్తి బ్యారేజ్కు చెందిన 2 గేట్లు ఎత్తి స్విచ్ ఆన్ చేసి నీటిని దిగువ వదలడం చర్చనీయాంశమైంది. బ్యారేజ్ 58-59 గేట్ల నుంచి మిట్ట మధ్యాహ్న సమయంలో నీరు దిగువకు వస్తుండటంతో జలవనరుల శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే కంట్రోల్ రూమ్ కు వద్దకు పరుగులు తీసి పరిశీలించారు. బ్యారేజీ గేట్ల నియంత్రణ గదిలో 2 స్విచ్లు ఆన్ చేస్తూ ఉండటం వల్ల గేట్లు పైకి లేచి నీరు దిగువకు వచ్చిందని విషయాన్ని గుర్తించి వెంటనే గేట్లు దించేశారు. మతిస్థిమితం లేని వ్యక్తి పనిచేసినట్టు జలవనరుల శాఖ సిబ్బంది గుర్తించారు. గుంటూరు జిల్లా పెదకూరుపాడు నియోజకవర్గ క్రోసూరు మండలంలో వ్యవసాయ మార్కెట్ యాడ్ నందు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమంలో శాసనసభ సభ్యులు కొమ్మలపాటి శ్రీధర్, ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షులు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ రామంజయ మరియు వివిధ నాయకులు పాల్గొన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గానికి వెలుగు అనేది చాలా తక్కువగా ఉంది. వర్తమానాన్ని ఆలోచిస్తే అలసి వేసారి మరి అధికారంలోకి వచ్చినప్పుడు శాసనసభ్యుడు ఉన్నప్పటికీ. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే SYC News SYC YouTube ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.